ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. క్రింది వాటిని కనుగొనండి. 3 × 1 = 3/4. మనకి ఇచ్చిన భిన్నాన్ని సూక్ష్మీకరించండి అంటున్నారు. 3 × 1 = 3/4. మొదట ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మారుద్దాం. ఎలా? 3 × 1 × 4 = 4. 4 + 3 = 7/4. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందామంటే 3 × 7/4 క్రింద రాసుకుందాం. 3 × 7 = 21/4. 21/4 వచ్చింది దీని విలువ. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మరలా మిశ్రమ భిన్నంలోకి మార్చుదాం. ఎలా అంటే 4 21ని భాగిద్దాం. 4 × 5 = 20. 1 శేషం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? భాగఫలము ఇంటూ శేషము బై భాజకం. ఇప్పుడు 3 × 1 = 3/4 ని 5 1/4 రాసుకోవచ్చు. విలువ ఇంత వచ్చిందన్నమాట దీన్ని సూక్ష్మీకరిస్తే. ఈ రోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.